मेटीरियल तो मन एम चेस्तामंटे इदे मोडल गा एंकिल लेंथ वरकु फ्राक 3/4 फ्राक अनेदी रेडी चेयबोतुन्नाम आ फ्राक कावाल्सिन फैब्रिक्स एंटी अनेदी नेनु चेप्पोतुन्नानु चूडंडी ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము ఈ కాటన్ ఫ్యాబ్రిక్ ని మనం బాడీకి వేస్తాము అలాగే ఆ యోక్ పార్ట్ యోక్ పార్ట్ తో పాటు స్కర్ట్ పార్ట్ కూడా ఫ్యాబ్రిక్ ని వేస్తాం కాటన్ ఆ తర్వాత వచ్చేసి మనం వాడబోయే ఫ్యాబ్రిక్ ఏమో సాటిన్ క్లాత్ ఈ సాటిన్ క్లాత్ చూసారుగా ఏ విధంగా ఉందో కాస్త షైనింగ్ వస్తది ఇక్కడ ఆర్గంజా మెటీరియల్ మనం తీసుకున్నాం కాబట్టి ఇది పల్చగా ఉంటది కాబట్టి క్రింద నుంచి అది మెటీరియల్ షైనింగ్ ఎలివేట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం క్రింద మనం తప్పనిసరిగా సాటిన్ వేస్తాము థిక్ గా ఉండని కదా అని కాటన్ వేస్తే అది అందంగా అనిపించదు చూసారుగా షైనింగ్ అనేది ఎలా వస్తుందో ఈ క్రింద కూడా షైనింగ్ క్లాత్ వాడితేనే అప్పుడు ఈ క్లాత్ కి షైనింగ్ వస్తది మీరు షైనింగ్ లేని క్లాత్ వేసుకున్నారు అనుకోండి ఇప్పుడు మెయిన్ మనకి ఆర్గంజా అనేది కూడా డల్ అయిపోతుంది ఇది అయిపోయింది తర్వాత ఈ లేయర్ పై లేయర్ ఎన్ని లేయర్లు వాడుతున్నా మూడు ఒకటి కాటన్ రెండు సాటిన్ మూడు ఏమో ఆర్గంజా ఈ ఆర్గంజా మెటీరియల్ అనేది పై లేయర్ గా వాడతాం అలాగే ఇక్కడ చిప్ వర్క్ తో ఒకటి నెట్ క్లాత్ థ్రెడ్ వర్క్ వచ్చేసి మంచిగా ఉంది కదా దీన్ని యోక్ పార్ట్ కి ఓన్లీ వాడతాం యోక్ పార్ట్ కి ఈ యోక్ పార్ట్ కి వాడేసి ఈ మెటీరియల్ ని హ్యాండ్ కి వాడతాం మళ్ళీని ఇప్పుడు ఈ మెజర్స్ అనేవి నేను ఎలా తీసుకున్నానో అంటే మీరు కూడా ఇంట్లో తీసుకోవాలనుకుంటారు కదా ఈ మెజర్స్ ఏ విధంగా తీసుకున్నానో అనేది ఒకసారి చూడండి ఫస్ట్ మెజర్ మనం పొడవు తీసుకున్నాము ఆ పొడవు వచ్చేసి భుజం నుండి యాంకిల్ లెంత్ అన్నాం కదా అంటే ముడుకులు క్రింద వరకు పాదాల వరకు రాకుండా పాదాల దగ్గర నుంచి పైన ఒక 4 ఇంచ్ గ్యాప్ రావాలి 4 or 5 ఇంచెస్ గ్యాప్ రావాలి అందుకని 45 అనేది ఈ అమ్మాయికి నేను పొడుగు తీసుకున్నాను అంటే 3/4 ఫ్రాక్ లాగా ఉంటుంది అయిపోయింది కదా తర్వాత సెకండ్ మెజర్ వచ్చేసరికి మనం అందరికీ నమస్కారం మీరు నా క్లాసులను ఫాలో అవ్వాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కనున్న గంట సింబల్ ని టచ్ చేయండి నేను చెప్పే క్లాసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి छाती తీసుకున్నాము ఆ छाती వచ్చేసి అమ్మాయికి ఎగ్జాక్ట్లీ 41 ఉంది ఎగ్జాక్ట్లీ 41 ఉంది అలాగే షోల్డర్ కి వచ్చేసరికి 16 ఇంచెస్ 16 ఇంచులు తీసుకున్నాము ఆ తర్వాత క్రింద మెజర్స్ వచ్చేసరికి నడుం భాగం అనేది వేస్ట్ భాగం అనేది 34 తీసుకున్నాము ఆ తర్వాత మరికొంచెం క్రిందని హిప్ అనేది సీట్ భాగం అనేది 44 తీసుకున్నాము ఇది మనం ఒక ఫ్రాక్ అనేది కట్ చేయడానికి కావాల్సిన బాడీ మెజర్మెంట్స్ ఆ తర్వాత ఫుల్ బాడీ నుండి బాడీ పొడవు ఎంత రావాలి అనేది కూడా తీసుకున్నాము అది 16.5 ఇంచులు వచ్చింది 16.5 ఇంచులు ఎందుకంటే ఈ అమ్మాయి కొంచెం హెల్దీగా హైట్ ఎక్కువ ఉంటది కాబట్టి 16.5 ఇంచులు వచ్చింది అలాగే హ్యాండ్ కి వచ్చాము హ్యాండ్ కి వచ్చేసరికి హ్యాండ్ లెంత్ 11 తీసుకున్నాము 11 ఇంచెస్ హ్యాండ్ క్రింద లూజ్ ఏమో 11 ఇంచెస్ 11 తీసుకున్నాము అలాగే మధ్య లూజ్ అనేది 11 13 ఇంచెస్ తీసుకున్నాము ఆమ్ హోల్ రౌండ్ వచ్చేసరికి మనం 18 ఇంచెస్ తీసుకున్నాము హ్యాండ్ సైజ్ హ్యాండ్ ఏం చేస్తామంటే హ్యాండ్ కి లైనింగ్ లేకుండా ఈ మధ్య కాలంలో ఆర్గంజా పిక్స్ ఏమైనా చూడండి లైనింగ్ లేకుండా లైట్ చిన్న బొట్ట వచ్చి క్రిందన ఒక చిన్న ఫిలిట్ వచ్చి అది లైనింగ్ లేకుండానే వస్తుంది హ్యాండ్ అనేది మనం ఆ విధంగా పెట్టబోతున్నాము అలాగే ఫ్రంట్ ఈ నెట్ క్లాత్ కి ఫ్రంట్ షేప్ వచ్చేసి ఫ్రంట్ వి షేప్ తీస్తున్నాము బ్యాక్ వెళ్ళేసరికి స్క్వేర్ నెక్ తీస్తున్నాము ఫ్రంట్ నెక్ ఏమో 7 ఇంచెస్ తీస్తున్నాము బ్యాక్ నెక్ ఏమో 8 ఇంచెస్ తీస్తున్నాము మీరు గనక అంటే చాలా మంది మన కామెంట్ బాక్స్ లో ఏం పెడుతున్నారంటే మెజర్మెంట్స్ తీయడం మాకు తెలియట్లేదు అన్నారు నేను ఒక ఫ్రాక్ మెజర్మెంట్స్ ఏ విధంగా తీయాలి అసలు ఏమేమి కొలతలు తీయాలి అనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే ఫ్యాబ్రిక్ కూడా ఏమేమి వాడుతున్నామో అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ వీడియో ఒకటి రెండు సార్లు మీరు గమనించి చూడండి చూస్తే మీకు మొత్తం మ్యాటర్ అనేది అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ ఫ్రాక్ ఒకసారి పిక్ చూడండి ఇక్కడ ఉన్న మెటీరియల్ తో మనం ఏం చేస్తామంటే ఇదే మోడల్ గా యాంకిల్ లెంత్ వరకు ఫ్రాక్ 3/4 ఫ్రాక్ అనేది రెడీ చేయబోతున్నాం ఆ ఫ్రాక్ కావాల్సిన ఫ్యాబ్రిక్స్ ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను చూడండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము ఈ కాటన్ ఫ్యాబ్రిక్ ని మనం బాడీకి వేస్తాము అలాగే యోక్ పార్ట్ యోక్ పార్ట్ తో పాటు స్కర్ట్ పార్ట్ కూడా ఫ్యాబ్రిక్ ని వేస్తాం కాటన్ ఆ తర్వాత వచ్చేసి మనం వాడబోయే ఫ్యాబ్రిక్ ఏమో సాటిన్ క్లాత్ ఈ సాటిన్ క్లాత్ చూసారుగా ఏ విధంగా ఉందో కాస్త షైనింగ్ వస్తుంది
ఇక్కడ ఆర్గంజా మెటీరియల్ మనం తీసుకున్నాం కాబట్టి ఇది పల్చగా ఉంటది కాబట్టి క్రింద నుంచి అది మెటీరియల్ షైనింగ్ ఎలివేట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం క్రింద మనం తప్పనిసరిగా సాటిన్ వేస్తాము తిక్కుగా ఉండని కదా అని కాటన్ వేస్తే అది అందంగా అనిపించదు చూసారుగా షైనింగ్ అనేది ఎలా వస్తుందో ఈ క్రింద కూడా షైనింగ్ క్లాత్ వాడితేనే అప్పుడు ఈ క్లాత్ కి షైనింగ్ వస్తుంది మీరు షైనింగ్ లేని క్లాత్ వేసుకున్నారు అనుకోండి ఇప్పుడు మెయిన్ మనకు ఆర్గంజా అనేది కూడా డల్ అయిపోతుంది ఇది అయిపోయింది తర్వాత ఈ లేయర్ పై లేయర్ ఎన్ని లేయర్లు వాడుతున్నా మూడు ఒకటి కాటన్ రెండు సాటిన్ మూడు ఏమో ఆర్గంజా ఈ ఆర్గంజా మెటీరియల్ అనేది పై లేయర్ గా వాడతాం అలాగే ఇక్కడ చిప్ వర్క్ తో ఒకటి నెట్ క్లాత్ థ్రెడ్ వర్క్ వచ్చేసి మంచిగా ఉంది కదా దీన్ని యోక్ పార్ట్ కి ఓన్లీ వాడతాం యోక్ పార్ట్ కి ఈ యోక్ పార్ట్ కి వాడేసి ఈ మెటీరియల్ ని హ్యాండ్ కి వాడతాం మళ్ళీని ఇప్పుడు ఈ మెజర్స్ అనేవి నేను ఎలా తీసుకున్నానో అంటే మీరు కూడా ఇంట్లో తీసుకోవాలనుకుంటారు కదా ఈ మెజర్స్ ఏ విధంగా తీసుకున్నానో అనేది ఒకసారి చూడండి ఫస్ట్ మెజర్ మనం పొడవు తీసుకున్నాము ఆ పొడవు వచ్చేసి భుజం నుండి యాంకిల్ లెంత్ అన్నాం కదా అంటే ముడుకులు క్రింద వరకు పాదాల వరకు రాకుండా పాదాల దగ్గర నుంచి పైన ఒక 4 ఇంచ్ గ్యాప్ రావాలి 4 ఆర్ 5 ఇంచెస్ గ్యాప్ రావాలి అందుకే 45 అనేది ఈ అమ్మాయికి నేను పొడుగు తీసుకున్నాను అంటే 3/4 ఫ్రాక్ లాగా ఉంటుంది అయిపోయింది కదా తర్వాత సెకండ్ మెజర్ వచ్చేసరికి మనం షోల్డర్ తీసుకున్నాము సెకండ్ మెజర్ వచ్చేసి సెకండ్ మెజర్ అనేది కట్ చేసి మళ్ళీ సెకండ్ మెజర్ నేను చెప్తున్నాను సెకండ్ మెజర్ వచ్చేసరికి మనం ఛాతీ తీసుకున్నాము ఆ ఛాతీ వచ్చేసి ఈ అమ్మాయికి ఎగ్జాక్ట్లీ 41 ఉంది ఎగ్జాక్ట్లీ 41 ఉంది అలాగే షోల్డర్కి వచ్చేసరికి 16 ఇంచెస్ 16 ఇంచులు తీసుకున్నాము ఆ తర్వాత క్రింద మెజర్స్ వచ్చేసరికి నడుం భాగం అనేది వేస్ట్ భాగం అనేది 34 తీసుకున్నాము ఆ తర్వాత మరికొంచెం క్రిందని హిప్ అనేది సీట్ భాగం అనేది 44 తీసుకున్నాం ఇది మనం ఒక ఫ్రాక్ అనేది కట్ చేయడానికి కావలసిన బాడీ మెజర్మెంట్స్ ఆ తర్వాత ఫుల్ బాడీ నుండి బాడీ పొడవు ఎంత రావాలి అనేది కూడా తీసుకున్నాము అది 16.5 ఇంచులు వచ్చింది 16.5 ఇంచులు ఎందుకంటే ఈ అమ్మాయి కొంచెం హెల్దీగా హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 16.5 ఇంచులు వచ్చింది అలాగే హ్యాండ్కి వచ్చాము హ్యాండ్కి వచ్చేసరికి హ్యాండ్ లెంత్ 11 తీసుకున్నాము 11 ఇంచెస్ హ్యాండ్ క్రింద లూజ్ ఏమో 11 ఇంచెస్ 11 తీసుకున్నాము అలాగే మధ్య లూజ్ అనేది 11 13 ఇంచెస్ తీసుకున్నాము ఆమోల్ రౌండ్ వచ్చేసరికి మనం 18 ఇంచెస్ తీసుకున్నాము హ్యాండ్ సైజ్ హ్యాండ్ ఏం చేస్తామంటే హ్యాండ్కి లైనింగ్ లేకుండా ఈ మధ్య కాలంలో ఆర్గంజా పిక్స్ ఏమైనా చూడండి లైనింగ్ లేకుండా లైట్ చిన్న బొట్టు వచ్చి క్రిందన ఒక చిన్న ఫిలిట్ వచ్చి అది లైనింగ్ లేకుండానే వస్తుంది హ్యాండ్ అనేది మనం ఆ విధంగా పెట్టబోతున్నాము అలాగే ఫ్రంట్ ఈ నెట్ క్లాత్ కి ఫ్రంట్ షేప్ వచ్చేసి ఫ్రంట్ వి షేప్ తీస్తున్నాము బ్యాక్ వెళ్ళేసరికి స్క్వేర్ నెక్ తీస్తున్నాము ఫ్రంట్ నెక్ ఏమో 7 ఇంచెస్ తీస్తున్నాము బ్యాక్ నెక్ ఏమో 8 ఇంచెస్ తీస్తున్నాము మీరు గనక అంటే చాలా మంది మన కామెంట్ బాక్స్ లో ఏం పెడుతున్నారంటే మెజర్మెంట్స్ తీయడం మాకు తెలియట్లేదు అన్నారు నేను ఒక ఫ్రాక్ మెజర్మెంట్స్ ఏ విధంగా తీయాలి అసలు ఏమేమి కొలతలు తీయాలి అనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే ఫ్యాబ్రిక్ కూడా ఏమేమి వాడుతున్నాము అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ వీడియో ఒకటి రెండు సార్లు మీరు గమనించి చూడండి చూస్తే మీకు మొత్తం మ్యాటర్ అనేది అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మీరు నా క్లాసులను ఫాలో అవ్వాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కనున్న గంట సింబల్ ని టచ్ చేయండి నేను చెప్పే క్లాసులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్తే